మహిళా డిగ్రీ కాలేజీలో మహిళా ప్రత్యేక అధ్యయన కేంద్రం ఎలాంటి విద్యార్హత లేకున్నా 18 సంవత్సరాల వయసు నుండి చదువుకోవాలని ఆసక్తి కలిగిన మహిళలకు నల్లగొండ జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కాలేజీలో ప్రత్యేక అధ్యయన కేంద్రం అందుబాటులో ఉందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ ధర్మా నాయక్ తెలిపారు. ఎన్జీ కాలేజీలోని రీజియన్ కేంద్రంలో మహిళా కాలేజీ అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ రాజారామ్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధర్మా నాయక్ మాట్లాడుతూ దూర విద్యలో డిగ్రీ విద్య అభ్యసించేందుకు అర్హత పరీక్ష ఈ నెల 27న జిల్లాలోని 10 అధ్యయన కేంద్రాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్హత పరీక్షకు ఆన్లైన్ లో మీసేవ డెబిట్ కార్డ్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 24వ తేదీన చివరి అవకాశం ఉన్నట్లు తెలిపారు. అర్హత పరీక్ష మరుసటి రోజే ఫలితాలు వెల్లడించడం జరుగుతుందని, ఫలితాలతో అడ్మిషన్ కూడా పొందవచ్చని తెలియజేశారు. అదేవిధంగా డిగ్రీ పీజీ అడ్మిషన్లు ఈ నెల 24 వరకు కొనసాగుతున్నాయని తెలిపారు. పూర్తి వివరాలకు 7989339180 ఫోన్ నంబర్ ను సంప్రదించవచ్చని సూచించారు. అందరూ కూడా డిగ్రీలు చేరటం ఒక చక్కని అవకాశం కాబట్టి ఉమ్మడి జిల్లాలోని 10 అధ్యయన కేంద్రాల్లో విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ముఖ్యంగా మహిళలు ఉమ్మడి జిల్లాలోని ఒకే ఒక మహిళా సెంటర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ నల్గొండ. కాబట్టి మహిళలు ఎవరైతే ఆర్థికంగా సామాజికంగా మధ్య చదువు మధ్యన ఆకర్షణ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అడ్మిషన్ చేయవచ్చు. మన కోఆర్డినేటర్ గారు డాక్టర్ రాజారాం గారు ఇక్కడే మాతో పాటు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఇద్దరం కలిసి ఇవాళ మీటింగ్ పెట్టుకొని డిసైడ్ చేసినాం. ముఖ్యంగా అంబేద్కర్ ఓపెన్ సిటీ అతి తక్కువ ఫీజుతో విద్యానందించి ఏకైక విశ్వవిద్యాలయంగా దేశవ్యాప్తంగా గుర్తుపోయింది. ఇవాళ అంబేద్కర్ ఓపెన్ సిటీ చదివిన వాళ్ళు ప్రతి ఒక్క ఉన్నత స్థాయిలో ఉన్నారు. కాబట్టి విద్య అనేది మనం చదువుకుంటే ఒక జీవితం వస్తుంది, చదువుకుంటే ఒక విలువలు పెరుగుతాయి, చదువుకుంటే మనం ఏమైనా చేయొచ్చు అనేది ఒక ధైర్యాన్ని కలిగించేది చదువు. కాబట్టి ఉమ్మడి జిల్లాలోని 10 అధ్యయన కేంద్రాల విద్యార్థిని విద్యార్థులకు ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే చివరి అవకాశం మనకు. ఈ సెప్టెంబర్ 24 చివరి అవకాశం మనకు. ఆన్లైన్ ద్వారా మీరు డెబిట్ కార్డు ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ లేదా మీ సేవా కేంద్రాల ద్వారా కానీ మీరు అర్హత పరీక్ష ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈ నెల 21 ఉంది కాబట్టి 24 సాయంత్రం వరకు కూడా మీరు ఆన్లైన్లో మీ పేరు నమోదు చేసుకొని అర్హత పరీక్ష రాయండి. అర్హత పరీక్ష రాసిన ఆదివారం నెక్స్ట్ మనం ఇమ్మీడియట్లీ మనం రిజల్ట్ ఇచ్చేసి ఇమ్మీడియట్లీ అడ్మిషన్ ఇస్తున్నాం. ఎందుకంటే అడ్మిషన్ ప్రక్రియ చాలా తొందరగా యూజీసీ నామ్స్ ప్రకారం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో డెబ్ నామ్స్ ప్రకారం మనం అడ్మిషన్ తొందరగా కంప్లీట్ చేయాలి. జిల్లాలో ఉన్నటువంటి ఓన్లీ మహిళల స్టూడెంట్స్కి మాత్రమే ఒక స్టడీ సెంటర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నల్లగొండ యందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా చదవటం రాయటం కలిగిన వారందరూ ఈ నెల 24 వరకు ఒక ఎలిజిబిలిటీ అర్హత పరీక్ష 27వ తారీఖు నాడు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీరు అప్లై చేసుకునే వారు విద్యార్థినులందరూ 24వ తేదీ వరకు అప్లై చేసుకొని ఈ అర్హత పరీక్ష రాయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే జిల్లా మొత్తంలో ఒక్కటే ఒక సెంటరు మహిళల కోసం ప్రత్యేకంగా స్టడీ సెంటర్ రూపొందించడం జరిగింది. అది ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నల్లగొండ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆర్థిక స్తోమత సరిగా లేని తర్వాత సామాజికంగా వెనుకబడిన వాళ్ళందరికీ ఈ ఫీజు 2100 రూపాయలు చెల్లించటకు మిర్యాలగూడకు చెందినటువంటి విద్యావేత్త తను బిఎల్ఆర్ గారు ఒక 25 మందికి దాదాపు 25 మందికి ఆ ఫీజు చెల్లిస్తారని హామీ ఇవ్వడం జరిగింది. కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో చేరాలని కోరుతున్నాము. అలాగే ఈ అడ్మిషన్లు అంటే చదువు మధ్యలో ఆపేసిన వారు తర్వాత మిగతా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులందరికీ ఒక చక్కని అవకాశంగా ఉపయోగించుకొని మీరు అందరూ ఉద్యాన సెంటర్లో చేరాలని కోరుతున్నాను.